నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ సూపర్ గా ఉన్నారైతే అనుకుంటున్నాను. మరి ఈరోజు మన ఛానల్ జీబ్రోనిక్స్ నుంచి సరికొత్త న్యూ వైర్లెస్ ఇయర్ బర్డ్స్ ని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది మనకు మూడు విధాలుగా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అది ఎలా అనే దాని గురించి ఒక వీడియోలో మీకు చెప్తాను. ప్రస్తుతానికి దీని ప్రైజ్సరికి 3999 అయితే ఉంది, కానీ నేను బై చేసింది చాలా తక్కువ ప్రైజ్ లో అయితే బై అయితే చేశాను. అదేంటో కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మనకు బ్లాక్ కలర్ వేరియంట్ కనబడుతుంది, మనకు అదర్ 2 వేరియంట్స్ కలర్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి వైట్ కలర్ అలాగే బ్లూ కలర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది బ్లాక్ కలర్ వేరియంట్. మరి బాక్స్ మీద కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇదోసరికి మనకు కవర్ తోటి అయితే ప్యాకింగ్ అయితే చేశారు. లోపల మనకు ప్రొడక్ట్ అయితే ఉంది. జీబ్రోనిక్స్ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, వైర్లెస్ ఇయర్ బర్డ్ జెబ్ సౌండ్ బాంబ్ X1 అని అయితే తీసుకొని అయితే వచ్చారు. సో మీకు 3 విధాలుగా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ మనకి ఇక్కడ సైడ్ కి చెక్ చేస్తే మనకు కొన్ని స్పెసిఫికేషన్ అయితే ఇచ్చారు. బీడీ వర్షన్ 5.0, టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది, అలాగే టైప్ సి ఛార్జింగ్, పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ విత్ స్పీకర్, 30 అవర్స్ అప్ టు ప్లే బ్యాక్ విత్ ఛార్జింగ్ కేస్ అనేది ఉంది ఇయర్ ఫోన్, 19 అవర్స్ అప్ టు ప్లే బ్యాక్ టు ఫర్ స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది, హే సిరి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకి ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క మోడల్ నెంబర్ అయితే చూడొచ్చు, సౌండ్ బాంబ్ X1 అండ్ జీబ్రోనిక్స్ బ్రాండింగ్. అండ్ 13mm ఇయర్ ఫోన్స్ డైవర్స్ అయితే వచ్చాయి. కాల్ ఫంక్షన్ ఆప్షన్ అయితే ఉంది, ఇన్బిల్ట్ ఎల్ఈడి టార్చ్ లైట్ అయితే ఉంది, 13mm స్పీకర్ డ్రైవర్ సపోర్ట్ అయితే ఉంది, స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంది. ఇక్కడ బ్లాక్, వైట్ అండ్ బ్లూ ఇక్కడ మనకు కావాల్సి మనం పర్చేజ్ చేసింది బ్లాక్ కలర్, అలాగే మనకు 2 అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మరి ఇటు చెక్ చేస్తే ఏమైతే లేదు. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు దీని మీద ప్రైస్ ఎంత ఉందో ఒకసారి మీరు చూసినట్టే 3999 అయితే ఉంది. అండ్ అలాగే వీళ్ళ యొక్క వెబ్సైట్లో సేమ్ అయితే ఉంది, బట్ నేను పర్చేజ్ చేసింది మాత్రం జస్ట్ చెప్తా, వినండి ఈ వీడియో ఎండ్ వర్క్ చూడండి. మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, బాక్స్ నుంచి బయటకి తీసేసిన తర్వాత మనకి ఇవి కనబడుతున్నాయి కదా, అవే ఇచ్చారనమాట బాక్స్ లోపల. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అయితే అవుతుంది. దెన్ నెక్స్ట్ ఒకసారికి వీళ్ళు ఇంకా హడావిడి అంటే లైక్ యూజర్ మాన్యువల్ అని, వారంటీ కార్డ్ అని హడావిడి చేయకుండా జస్ట్ సింపుల్ క్యూఆర్ కోడ్, దీన్ని స్కాన్ చేసినట్టయితే మనకు యూజర్ మాన్యువల్ కనబడుతుంది, వారంటీ కనబడుతుంది, వీళ్ళకి వెబ్సైట్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ కనబడతాయి. ఒక్కసారి స్కానింగ్ చేయండి, ఇక్కడ స్క్రీన్ షాట్ కనబడుతుంది చూసారు కదా, సో అదే అనమాట ఆ విధంగా అయితే కనబడుతుంది. మీరు వారంటీ కూడా అయితే అక్కడ నుంచి పొందొచ్చు. సో దీని పక్కకి అయితే పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ ఒకసారికి మనం మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క ప్రొడక్ట్ జెబ్ సౌండ్ బాంబ్ X1 అనమాట. సో ఇది మనకు 3 ఆప్షన్ గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవడం, అది ఎలా మనకు యూస్ఫుల్ అవుతుంది అని దాని గురించి మాట్లాడుకునే బదులు, సో ఈ యొక్క ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. ఈ ప్రొడక్ట్ యొక్క ఓవర్ వ్యూ చూస్తే పైన టాప్ లో చూస్తే జీబ్రోనిక్స్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఇది స్లైడింగ్ మెకానిజం తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఇయర్ బడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని ఇలా పైకి అన్నాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్పీకర్ డ్రైవర్స్ వచ్చేసరికి 36mm స్పీకర్ డ్రైవర్స్ తో అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అవర్ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు, అలాగే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ రైట్ సైడ్ చెక్ చేస్తే టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవడానికి ఇచ్చారు, అలాగే ఇది ఛార్జింగ్ ఇండికేటర్స్ అనమాట, లైటింగ్స్ అండ్ దెన్ ఇదేసరికి టార్చింగ్ లైట్. సో మీరు టార్చింగ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో చీకట్లో వెళ్తుంటారు కదా, సో అలా టైంలో ఈ యొక్క టార్చ్ లైట్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇలా కూడా ఒక యూస్ఫుల్ అయితే అవుతుంది. దెన్ సెకండ్ యూస్ఫుల్ అంటే మనకు ఇది స్పీకర్ గ్రిల్ అనమాట, పోర్టబుల్ స్పీకర్ లాగా కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి ఇయర్ బర్డ్స్ లాగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు 3 ఆప్షన్ తోటి యూజ్ చేసుకునే విధంగా మనకు చాలా తక్కువ ప్రైస్ లో తీసుకుని అయితే వచ్చారు వీళ్ళు. మనకి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది వీళ్ళ వెబ్సైట్ లో అంటే 3,399 అయితే ఉంది, బట్ నేను 3,399 అయితే పర్చేజ్ అయితే చేయలేదు, 1600 లో అయితే నేను బై చేయడం అయితే జరిగింది అనమాట. అప్పుడు ప్రైస్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. సో మీకు చెప్పిన విధంగానే ఇది బ్లాక్ కలర్, మనకు వేరే కలర్ వేరియంట్ కూడా అయితే ఉంది, బ్లూ అని వైట్ అని. సో అవి కూడా మనకి ఇప్పుడు ప్రైస్ ఎక్కువగానే అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే కూడా నేను దీన్ని సేల్ అయితే చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. సో ఒకసారి మనం దీన్ని పేరింగ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇక్కడ నుంచి వచ్చే స్పీకర్ ఆ వాల్యూమ్ ఎంత లోడ్గా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడు మనం అయితే పేరింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఒకసారికి దీన్ని ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు కదా, దీన్ని ఆన్ చేసి చెక్ చేద్దాం. పేరింగ్ అవుతే ఈ యొక్క స్పీకర్ కూడా మనకు పేరింగ్ అవుతుందా అవ్వదా, అలాగే మనం తర్వాత ఒకసారికి ఈ యొక్క ఇయర్ బర్డ్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారికి దీన్ని అయితే ఆన్ చేస్తున్నాను. Zebronics for life. యా ఇక్కడ వచ్చేసరికి చూడండి, జెబ్ సౌండ్ బాంబ్ X1 S అనేది వచ్చింది. దీన్ని నేనైతే
కనెక్ట్ అయితే చేస్తున్నాను నా యొక్క ఫోన్ కి. సో కనెక్టెడ్ అని కూడా మనకు వాల్యూమ్ తోటి అయితే చెప్తుంది. దెన్ నెక్స్ట్ సరికి స్లైడ్ చేసి దీన్ని కూడా ఏవైతే ఇయర్ బర్డ్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క ఇయర్ బర్డ్స్ ని కూడా కనెక్ట్ అయితే చేద్దాం, చెక్ చేద్దాం. చూపిస్తుంది చూడండి, జెబ్ సౌండ్ బాంబ్ X1 దీన్ని కూడా కనెక్ట్ అయితే చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లే లిస్ట్ లకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ యొక్క ఇయర్ బర్డ్స్ ని అలాగే ఈ యొక్క స్పీకర్ ని నేనైతే కనెక్ట్ అయితే చేశాను నా యొక్క మొబైల్ కి. సో ఇప్పుడు ఈ యొక్క ఇయర్ బర్డ్స్ నుంచి అయితే వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ సాంగ్ అనేది ప్లే అయితే అవుతుంది. సో మన టచ్ కంట్రోల్ అంటే టచ్ సెన్సర్ ఎలా ఉంది, టచ్ కంట్రోల్ చాలా సూపర్ గా అయితే ఉన్నాయా లేదా అని గురించి ఇప్పుడు చెక్ చేద్దాం. సో చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి, టచ్ కంట్రోల్ చాలా చాలా సూపర్ గా అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు మనకు అక్కడ రియాక్షన్ అయితే కనబడుతూ ఉంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయండి, క్లియర్ గా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇదోసరికి లెఫ్ట్, ఇది రైట్ ఇయర్ బర్డ్, ఇదోసారికి లెఫ్ట్ ఇయర్ బర్డ్. సో రైట్ ఇయర్ బర్డ్ మీద మీరు ఒక్కసారి ప్రెస్ చేసినా కూడా సాంగ్ అనేది ఆఫ్ అవుతుంది, అండ్ దెన్ రైట్ ఇయర్ బర్డ్ మీద కూడా ఒకసారి ప్రెస్ చేసినా సాంగ్ ఆఫ్ అవుతుంది, అలాగే ఆన్ అయితే అవుతుంది రెండింటి మీద సింగిల్ ప్రెస్ తోటి. సో జస్ట్ మీరు ఇక్కడ టచ్ సెన్సిటివ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చారు, దీని మీద ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోగానే మనకు గూగుల్ అసిస్టెంట్ గానీ ఏ సిరి గానీ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది, వెళ్ళిపోయింది చూసారు కదా. సో అలా పట్టేసుకొని ఉండేసి మీరైతే వాయిస్ అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు గూగుల్ అసిస్టెంట్ గానీ ఏ సిరి గానీ అయితే వర్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ సరికి టూ టైమ్స్ మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకున్న అయితే రైట్ ఇయర్ బడ్ మీద వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. టూ టైమ్స్ టచ్ సెన్సిటివ్ పార్ట్ దగ్గర జస్ట్ టూ టైమ్స్ ఇలా ప్రెస్ చేసినట్లయితే వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. రైట్ ఇయర్ లెఫ్ట్ ఇయర్ బడ్ మీద మీరు జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేశారంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట. చూసారు కదా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా అయితే అవుతుంది. రైట్ ఇయర్ బడ్ మీద త్రీ టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే సాంగ్ అనేది చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. చూసారు కదా సాంగ్ చేంజ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ ఇయర్ బడ్ మీద త్రీ టైమ్స్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే బ్యాక్వర్డ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అయితే ఉంటుంది. మీరు ఇట్లా ప్రెస్ చేసి ఇలా ఆన్ చేసి పట్టుకోగానే మనకి ఇక్కడ మారిపోతుంది చూడండి, జెబ్ సౌండ్ బాంబ్ X1S అని అయితే చేంజ్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇయర్ బర్డ్స్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఆన్ చేయగానే ఇక్కడ ప్లే చేయగానే మనకి ఇక్కడ స్పీకర్ నుంచి వాల్యూమ్ వస్తుంది, ఒకసారి అయితే వినండి. సో ఇలా చాలా బాగా కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక ఇయర్ బర్డ్స్ ని, అలాగే ఈ యొక్క స్పీకర్. ఈ యొక్క స్పీకర్ డ్రైవర్స్ వచ్చేసరికి చెప్పాను కదా 36mm డ్రైవర్ తోటి అయితే వస్తుంది ఈ స్పీకర్. అండ్ ఏదైతే ఈ యొక్క ఇయర్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవేసరికి మనకు 13mm డ్రైవర్స్ తోడైతే తీసుకుని అయితే వచ్చారు. సో గైస్ ఈ యొక్క జీబ్రోనిక్స్ జెబ్ సౌండ్ బాంబ్ X1 అయితే తీసుకోవచ్చా తీసుకోకూడదా అని క్లియర్ మాట్లాడుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఇయర్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఇయర్ బర్డ్స్ వచ్చేసరికి 13mm డ్రైవర్స్ తోడైతే వస్తున్నాయి, ఓకే అని చెప్పుకోవచ్చు. సూపర్ పని అయితే అనలేను కానీ ఓకే తీసుకోవచ్చు 1600, ఎందుకంటే ఇప్పుడు 3000 అయితే ఉంది. 3000 ఎందుకు పెట్టారంటే మనకి ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ సపోర్ట్ కూడా దీనికి అయితే ఇచ్చారనమాట. సో అందుకే 3000 అయితే పెట్టారైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ యొక్క మనకు మరొక ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క ఇయర్ బర్డ్స్ కూడా అయితే వస్తున్నాయి, అలాగే ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ కూడా అయితే వస్తుంది, అండ్ అదే విధంగా ఒక టార్చి లైట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. త్రీ ఆప్షన్ ద్వారా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే వీళ్ళు 3000 అయితే పెట్టారు. బట్ నేను అంతా ప్రైస్ కి అయితే పర్చేజ్ చేయలేదు, జస్ట్ 1600 లో అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క ఇయర్ బర్డ్స్ ని. సో మొత్తానికి 1600 లో తీసుకోవచ్చానంటే ఖచ్చితంగా ఏదైతే బ్లూటూత్ స్పీకర్ ఇక్కడ ఉందో ఈ దీనికి మనం అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు 1600 లో. 3000 అన్నట్లయితే ఓకే దానికి 3000 అవసరం లేదు, తగ్గినప్పుడు మీరు తీసుకుంటే బెటర్ అని నా యొక్క ఆప్షన్. బట్ ప్రస్తుతానికి 1500 అయితే తీసుకోవచ్చు, 1600 అయితే తీసుకోవచ్చు అని అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. సో మొత్తానికి ఇదనమాట జీబ్రోనిక్ సౌండ్ బాంబ్ X1 యొక్క రివ్యూ. నాకు మంచి అయితే అనిపించింది ఈ యొక్క స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ లౌడ్ గా అయితే వస్తుంది, చాలా క్లియర్ గా అయితే ఉంది. బేస్ మనం బేస్ అదిరినప్పుడు ఏవైతే స్పీకర్స్ అయితే అదుతాయో అలాగా ఇది ఇలా రౌండ్ గా అయితే తిరగడం అయితే జరుగుతుంది అనమాట. చాలా లౌడ్ గా క్లియర్ గా వాల్యూమ్ అయితే వినపడం అయితే జరుగుతుంది. సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఎవరైనా ఇలా త్రీ ఆప్షన్స్ తోటి కావాలి అనుకున్న వాళ్ళకు. ఈ యొక్క జీబ్రోనిక్స్ సౌండ్ బాంబ్ X1 అయితే తీసుకోవచ్చు అని ఖచ్చితంగా అయితే చెప్తాను గైస్. మరి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.